చిమ్మిరియాల గ్రామంలో వైఎస్ఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని చిమ్మిరియాల గ్రామంలో ప్రజానేత డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రావూరి రవీంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ గ్రామ సర్పంచ్ కొండా శైలజ చేతుల మీదుగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీటీసీ సౌజన్య బాలకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ ముత్తవరపు రమేష్ హాజరయ్యారు. గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. విగ్రహదాతలు కీర్తిశేషులు రావూరి రంగయ్య గారిని, అదేవిధంగా ఇప్పుడు సేవలు అందిస్తున్న గడుపూడి శ్రీకాంత్లను అభినందించారు. వర్ధంతి సందర్భంగా బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, శ్రీకాంత్, వెంకటి, రామచంద్రారావు, రఘుపతి, సూరయ్య, లాల, రామారావు తదితరులు ప్రసంగించారు. గ్రామంలోని నాయకులు, పెద్దలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆహ్వాన కమిటీ చైర్మన్ రావూరి రవీంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మనం భయపడితే పేపర్లు అడ్డం పెట్టుకుని మోకాలి మీ ఇష్టం. జోహార్లు రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి జోహార్లు రాజశేఖర రెడ్డి గారికి. అట్నుంచి ఇట్లా వద్దాయి. అదేవిధంగా దుడ్డెల నారాయణ గారు, చిరుకుట్ల సూనమ్మ గారు, గ్రామ సర్పంచ్ కొండా శైలజ గారి తండ్రి కొండా వెంకట గారు వారు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ కోరుతున్నాం. అదేవిధంగా షేక్ జాన్మే గారు, అదేవిధంగా నాగులు, ఎర్రకాటమ్మ నాగులు వారు కూడా రావాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న గ్రామ పెద్దలందరికీ కూడా మరి ఈ యొక్క నిర్వహణ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.